హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రామ్స్. ఈరోజు ఈ శాటిన్ క్లాత్ తోటి మనం ఒక ఫ్లవర్ చేసుకుందామండి. 3D ఫ్లవరు, ఫ్రాక్స్కి వాటికి కుడుతుంటాం కదా, దానికోసం అనేసి కొన్ని ఫ్లవర్స్ చేసుకుందాము. దానికి నేను ఇలా శాటిన్ క్లాత్ తీసుకున్నాను. ఇది మనకి ఇలా ఉంటుంది, కిందేమో ఇట్లుంటుంది, పైన మంచి షైనింగ్ ఉండి స్మూత్గా బాగుంటుంది క్లాత్. ఓకేనా? దీనికి ఏం చేద్దామనంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్కి ఇలా దారము లాగేసేయండి. ఓకేనా? ఇలా దారం లాగితే ఏందనంటే, ఎక్కువ తక్కువ ఏమన్నా ఉన్నా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇది ఇలా ఉంది చూసారా, ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా ఉంది కదా, వెడల్పుగా. ఇలా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వెళ్ళిపోతుంది. అలాగే మనం ఫ్లవర్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. లేకపోతే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం పక్కకి జరిగినట్లుగా అట్లా వస్తుంటాయి. అలా కాకుండా దారం తీసి కట్ చేసుకుంటే, ఇప్పుడు మనం పీకో చేసుకోవటానికి ఎలా కట్ చేసుకుంటాం అలానే. దాని తర్వాత ఇలా 2.5 ఇంచెస్లోనే ఒక రౌండ్ షేప్ది కట్ చేసుకున్నాను నేను, 2.5 ఇంచెస్. ఓకేనా? 2.5 ఇంచెస్లోనే ఒక రౌండ్ షేప్ది ఒకటి కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఫ్యాబ్రిక్ పైన. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం దూరంగా ఇంతవరకు చూసుకొని కట్ చేసేయండి. ఇది ఇంతవరకు కొంచెం ఎచ్చి కట్ చేసి, ఇప్పుడు కూడా దారం తీసుకొని సన్న దారం ఒకటి తీసేసి, ఇలా దారం తీసి ఇలా లాగామనుకోండి, మనకి ఎక్కువ తక్కువ కట్ అవ్వకుండా ఫ్యాబ్రిక్ మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పాడవకుండానే ఉంటుంది, మనకి వర్క్ కూడా మంచిగా వస్తుంది. ఓకేనా? ఇలా దారం మొత్తం పీకేయకుండా ఇలా ముడతలుగా ఉన్నప్పుడే కట్ చేసుకుందాం. మొత్తం పీకేసామనుకోండి కనపడదు, ఎక్కడ దారం తీసామో కనిపించదు. అందుకని ఇలా ముడతలుగా దారం లాగితే ముడతలు వచ్చేస్తుంది కదా, ఈ ముడతలు ఉన్న దానిపైననే మనం కట్ చేసుకుందాం. ఇగో తీసేస్తే కనపడట్లేదు, అవుట్లైన్గా కనిపిస్తుందిలే, కానీ కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం వెళ్ళిపోతుంటుంది. అందుకని ఆ ముడతల అలానే ఉంచి దీన్ని కట్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే మనకి చూసారుక అంతా మంచిగా సమానంగా వచ్చింది క్లాత్. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇవి తీసేసుకోండి. ఇవి తీసేసుకున్న తర్వాత దీంతో పెట్టి చూసుకొని కట్ చేసుకోండి, ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు. మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల కార్డ్బోర్డ్ ఉంచేసి కట్ చేసేసుకోండి. అది తీసేస్తే మళ్ళీ బెసికిపోతాయి, జారిపోతాయి. ఓకేనా? ఇలా అన్నీ కూడా మనకి కరెక్ట్గా వస్తాయి పీసెస్. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోండి, లేదంటే కుదిరితే ఒక 2-3 పీసెస్ అట్లా తీసుకొని దీనిపైన పెట్టేసి కట్ చేసుకోండి. ఇలా అయినా కట్ చేసుకోండి, లేదనంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ ఓపెన్ ఉంటాయి కదా, అటువైపు ఉన్న
ఆ కొనల్ని ఇలా కట్ చేసేసుకుంటే మనకి సర్కిల్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా చేసి పెట్టుకోండి అన్నీ కూడా. ఇలా 10 పీసెస్ రౌండ్ షేప్లో కట్ చేసుకోండి, 10. ఓకేనా, 10 కట్ చేసుకొని నీడిల్కి ఒక 4 లైన్స్ థ్రెడ్ తీసుకోండి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకవైపు నుంచి కుట్టండి, ఇలా పైకి కిందకి. ఇలా మిగిలిన 4 కూడా పెట్టేసేయండి. ఇలా 5 పెట్టేసుకోనండి. లాగేసి ఇక్కడ ముడేసుకోండి. ఆ హెచ్చు ఈ హెచ్చు థ్రెడ్ తీసి గట్టిగా లాగేసి ముడేసుకోండి. ఏమన్నా నీడిల్ కట్ చేయొద్దు, నీడిల్ ఉంచేసుకొని ఇలా ముడేసుకోండి. ఓకేనా, ఇలా ఉంచేసుకొని కట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక ఫ్లవర్ అన్నమాట. దీనికి మధ్యలో మనము ఇలా ఇలా ఒక బటన్ పెట్టేసి కుట్టుకుంటే మనకి సింగిల్ ఫ్లవర్గా ఓకే అయిపోతుంది. ఓకేనా, ఇక నీడిల్ కట్ చేయకుండా ఉంచితే మీకు ఏమన్నా దూరం వచ్చినా, లేదంటే ఎడంగిడంగా వచ్చి, లేదంటే ఏదైనా క్లాత్ మిస్ అయినా కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. అంతా ఓకే అనుకున్న తర్వాతనే మీరు ఇది కట్ చేసేసుకోండి. ఓకేనా, కట్ చేసుకొని సేమ్ మళ్ళీ మిగిలిన 5 ఉన్నాయి కదా, 10 తీసుకున్నాం మనం, 10లోని ఈ 5 కూడా సేమ్ ఫ్లవర్ లాగా చేసేయండి. ఇలా చేసుకోవాలి. ఇలా 2 చేసుకున్న తర్వాత దీనిపైన ఇది పెట్టేసేయండి. ఈ రెండింటి మధ్యలో ఒక పెట్టెలు వచ్చేలాగిన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నీడిలు కట్ చేయలేదు కదా, దానిని ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 అంటికి కూడా ఇలా ఒకసారి కుచ్చి తీస్తూ కుట్టండి, పైకి ఒకసారి కిందికి ఒకసారి, జరగకుండా చూసుకోండి. ఓకేనా, ఇలా జరగకుండా మంచిగా నీట్గా వచ్చేటట్టుగా చేసుకోండి. మనకి ఇలా కావాలనుకుంటే ఇంకో స్టెప్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం చిన్నగా చేసుకొని పెట్టుకుంటే, చిన్నగా చేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుంది ఫ్లవరు. ఓకేనా, ఇది ఇలా వచ్చిన తర్వాత పైకి నీడిల్ తీసేసి ఈ బటన్ అయినా కుట్టొచ్చు, లేదనంటే ఒక పళ్ళైనా సరే పెట్టుకోవచ్చు ఇలా. కాకపోతే ఇది చిన్నగా ఉంది, దీనికి వచ్చి సరిపోవట్లేదు, చిన్నగా ఉంది, అందుకోసం అనేసి నేను ఈ ఫ్లవర్ని యూజ్ చేసుకున్నాను. ఈ బటన్, ఈ బటన్ మనము వాడుతుంటాం కదా, ఇది జాగ్రత్తగా కుట్టుకోండి దీన్ని. ఇది పక్క మట్టి మొత్తం కూడా గ్యాప్ ఉంటుంది దానికి. మనం ఒకవైపు నీడిల్ కుచ్చుతూ ఉంటే ఇంకోవైపు అది ఊడిపోతూ ఉంటుంది. కొంచెం చూసుకొని కాస్త ఓపిక దీన్ని కుట్టుకోవాలి. ఓకేనా, అంతే. ఇంకా ఇలా కుట్టేసుకొని
వెనక వైపు తిప్పి ముడేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనము రబ్బర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కాస్త చిన్న ఫ్లవర్ చేసుకోవాలి. చిన్న ఫ్లవర్ చేసుకొని రబ్బర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి సెంటర్ క్లిప్ ఉంటుంది కదా, సెంటర్ క్లిప్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా దేనికైనా సరే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఫ్లవరు. అయితే దీనికి ఇంకొకటి ఇంకో పైన ఇంకొకటి చేస్తే ఇగో ఇంత ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇది ఇది 3 స్టెప్స్తో చేశాను నేను ఇది, కాకపోతే ఇది కాస్త ఎత్తుగాను మంచిగా అనిపిస్తలేదు నాకు. అయితే మంచిగా చేసుకోగలిగితే మాత్రానికి బాగానే ఉంటుంది. ఇది 2 స్టెప్స్తోటి ఇలా వచ్చింది. ఓకేనా, ఇది అండి వాళ్ళ డిజైన్. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, కావాలనుకుంటే మనం ఇలా బ్యాంగిల్కి ఇలా పెట్టుకున్నాం కదా, ఒక చిన్న ఫ్లవర్ చేసి బ్యాంగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రాక్ కోసం చేశాను నేను. కానీ ఫ్రాక్ కుట్టేటప్పుడు ఏంటంటే కింద ఒక బేస్ పెట్టేసేది, కార్డ్బోర్డ్ కానీ లేదంటే నేను ఇది బక్రమ్ షీట్ చూపిస్తా కదా అలాంటిది కానీ ఏదైనా ఒకటి అంటించేసి గమ్ము పెట్టి అంటించేస్తే ఇక్కడ మనకి ఇటువైపు ఈ దారాలు అది కనపడకుండా నీట్గా వస్తుంది, ఫ్రాక్ కుట్టినా కూడా బాగుంటుంది. ఓకేనా, మరి అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.